మరి చూసుకుంటున్న కీలకమైన బడ్జెట్ సమావేశాలు వదిలేసి అలాగే జీ ట్వంటీ సదస్సు కూడా వదులుకుని పది రోజుల్లో రెండుసార్లు ఢిల్లీ పర్యటన జగన్ గారు చేయడం జరిగింది మరి ఎటువంటి ప్రయోజనాల కోసం ఇల్లుంటారనుకోవచ్చు ఒక పక్క సజ్జల గారేమో రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు అడగడానికి వెళ్తున్నారు జగన్ గారు అని చెప్పి ప్రశ్న నోట్ అయితే రిలీజ్ చేస్తున్నారు మరి మీడియా ముందుకు వచ్చి ఎవరు మాట్లాడిన పరిస్థితులు దాఖలు కనపడట్లేదు మరి ఏమై ఉండొచ్చు అందరికీ నమస్కారం అండి నేను రేణుకా జెట్టి మాట్లాడుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన అసెంబ్లీ జరుగుతుంది ఒక పక్కన బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి అవి ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వకుండా ఆయన టక 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 ఢిల్లీ వెళ్ళారంటే విభజన విభజన హామీలు తీసుకురావడానికనో లేకపోతే ప్రత్యేక హోదా తీసుకురావడానికనో అనుకునే అనుకున్నాము అంటే మనంత వెర్రాళ్ళు మనంత పిచ్చోళ్ళు ఇంకొకళ్ళు లేరనే చెప్పాలి ఎందుకంటే ఇక్కడ చాలా ముఖ్యమైన బడ్జెట్ సమావేశాలు రాష్ట్రానికి చాలా ముఖ్యమైనది ఏంటంటే బడ్జెట్ సమావేశం బడ్జెట్ సమావేశాన్ని కూడా వదిలేసుకుని ఒక సీఎం ఢిల్లీ పర్యటన చేశాడు అంటే అక్కడ ఆయన సొంత సొలాభు మీద ఉందని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి అది ఏంటంటే మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది అవినాష్ రెడ్డి కేసు అనేది అవినాష్ రెడ్డి బాబాయ్ హత్య కేసు అనేది క్లియర్ కట్గా కనిపిస్తుంది అది ఎన్ ఎట్లా గుట్లా సునీతమ్మ అంటే చనిపోయిన వివేకానంద గారి కూతురు మీదకు తోయడానికి ట్రై చేశారు కానీ అది వాళ్ళ వల్ల కాని పరిస్థితి ఎందుకంటే వాళ్ళ ప్రజానీకం అంతా మేల్కొన్నారు ఏం జరిగిందని తెలుసుకున్నారు దీంట్లో వాళ్ళు ఏ కథ ఇప్పుడు కొత్తగా చెప్పినా కూడా వాళ్ళే అభాస్పాలు అవుతారు సో వాళ్ళు చెప్పే కథ నమ్మితే ఢిల్లీ ప్రయాణాలు ఉండేవి కాదేమో ప్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఢిల్లీ ప్రయాణాలు చేసేసి అక్కడ మోడీ గారి దగ్గర నడుములను చేసేసి మరి ఏం పడుకుంటున్నారు అనేది ఇక వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి అక్కడికి వెళ్ళేసి మరి బెయిల్ బెయిల్ ఇవ్వాలనో లేకపోతే ఇప్పుడు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కూడా వెనక్కి తీసుకున్నారు ఏది మమ్మల్ని అరెస్ట్ చేయకూడదు అని ఒక పిటిషన్ కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది అది అసలు వేయడం ఎందుకు తీయడం ఎందుకు హైకోర్టులో వేశారు అది ఎదురు దెబ్బ తగిలింది మళ్ళీ అక్కడి నుంచి సుప్రీంకోర్టులో వేశారు మళ్ళీ సుప్రీంకోర్టు నుంచి వెనక్కి తీసుకున్నారు ఎందుకంటే వీళ్ళకి తగ్గ హామీ ఇయ్యేదో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వీళ్ళకి లభించింది అంటే మిమ్మల్ని అరెస్ట్ చేయరు వేసి వేశారనుకోండి మళ్ళీ అక్కడ రిజెక్ట్ అయితే డెఫినెట్గా అరెస్ట్ చేయాల్సి వస్తుంది లోపలికి వెళ్లాల్సి వస్తుంది అనే పరిస్థితి నుంచి ఇవ ఇప్పుడు ఏంటంటే అక్కడ మెయింటైన్ చేసుకుంటున్నారు పావులు కదుపుకుంటున్నారు ఈ ఢిల్లీ ప్రయ నేనైతే ఖచ్చితంగా విభజన హామీలని సంపాదించుకుని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం గురించి అంత వేర విహారంగా ఆలోచించేస్తారని నేనైతే అనుకోవట్లేదండి డెఫినెట్గా ఇదైతే ఆయన సొంత తమ్ముడిని ఒక కన్నుని కాపాడుకోవడం కోసం ఆయన ఢిల్లీ ప్రయా ప్రయాణాలు పదే పదే చేస్తున్నాడు దీనికి సుస్పష్టంగా అందరికీ అర్థమవుతుంది ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక్కడ ఆయన స్వార్థం కోసం ఏదైనా చేస్తాడు తప్ప రాష్ట్రం కోసం చేస్తాడని మాత్రం ఎవరు అనుకోవద్దని నా వినతి అంటే ఇప్పుడు పరిణామాలు చూస్తుంటే సిబిఐ అధికారి ఎవరైతే రామ్ సింగ్ గారిని మార్చి వేరే కూడా మరి కేంద్రం అధికారి చూపించింది అనుకోవచ్చు అంటే డెఫినెట్గా కేంద్రం వాళ్ళకి మద్దతు పలికిందనే చెప్పుకోవాలి కదండి ఇప్పుడు ఇప్పుడు ఉన్న హుటాహుటిన ఈ మార్పులు చేర్పులు ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు మార్చాల్సి వస్తుంది సిబిఐ అధికారులని అంటే ఏంటంటే కొంచెం తాస్తారం జరుగుతుంది ఇంకో అధికారం వచ్చింది దాని తర్వాత అతను వీళ్ళకి వంగే అధికారా లేకపోతే వంగన అధికారా తర్వాత తెలుసుకుంటారు అంటే ముందు కొంచెం తాస్తారం జరుగుతుంది ఈ లోపల ఎలక్షన్స్ అయిపోతాయి ఎలక్షన్ అయిపోయిన తర్వాత వీళ్ళు తర్వాత వీళ్ళ చేతుల్లో అధికారం ఉంటుంది కాబట్టి ఏదో ఒక విధంగా వీళ్ళు తేల్చుకోవడానికి చేస్తున్నారు అది అందరికీ తెలుస్తున్న విషయమే డెఫినెట్గా సో నాకు తెలిసినంతవరకు ఈ ఈయన వెళ్ళి అక్కడ వంగుని చేసిన ప్రణామాలకి ఈయనకి పర్యవసానాలు ఖచ్చితంగా లాభాలు లభించాయనే నా ఉద్దేశం మరి మీరు ఏంటి అసలు రాష్ట్ర బడ్జెట్ చూసుకుంటే ఏదైతే రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల చిల్లర కోట్లు అయితే పెట్టడం జరిగింది మరి ఇదే తరుణంలో గత ప్రభుత్వం చేసిన అప్పులు కూడా లేవనెత్తు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి బకాయిలు మిగిల్చి వెళ్ళిపోయారు అవి కట్టలేక ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాము రాష్ట్ర ప్రజల మీద పన్నులు పడాల్సి వస్తుందని చెప్పేసి కూడా బుగ్గనగారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతున్నారు మరి ఎటువంటి సమాజం చంద్రబాబు నాయుడు గారు ఎంత అప్పు చేశారండి లక్ష పదిహేను కోట్లు అప్పు చేశారు ఆ లక్ష పదిహేను కోట్ల అప్పుల్లో కూడా ఆయన ఏం చేశారు ఆయన సొంత ఖర్చులు కానీ వాడుకున్నారా రాష్ట్ర అభివృద్ధికి వాడుకున్నారు ఆయన దగ్గర దగ్గర ఒక పదివేల కోట్ల నుంచి పదిహేను వేల కోట్ల వరకు మన రాజధాని అయిన అమరావతి కోసమే ఖర్చు పెట్టారు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నా ఇచ్చింది ఏదన్నా ఉంది అంటే ఒక పదిహేను వందల కోట్లు మాత్రమే ఇచ్చింది రాజధాని అభివృద్ధి కట్టాలి అంటే రాజధాని నిర్మాణం జరగాలి అంటే అది ఎంత సంపద ఉంటే జరుగుతుంది అనేది మన అందరికీ తెలిసిన విషయం అక్కడ మోస్ట్ ప్రాబబ్లీ మనకు తెలిసింది ఏంటి సచివాలయం కన్స్ట్రక్షన్ జరిగింది అండ్ హైకోర్టు కన్స్ట్రక్షన్ జరిగింది ఎమ్మెల్సీ బిల్డింగ్లు గెస్ట్ హౌస్లు కట్టారు అండ్ ఎమ్మెల్యే గెస్ట్ హౌస్లు కట్టారు ఎన్జిఓస్ కట్టారు అండ్ మూడు వందల యాభై సుమారుగా మూడు వందల యాభై కిలోమీటర్లు సిసి రోడ్లు వేసారు పెద్ద పెద్ద రోడ్లు వేసారు మనకందరికీ తెలి తెలిసిన విషయం ఇది పైగా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి అమృత కాలేజ్ని ఎస్ఆర్ఎంని విట్ని ఇవన్నీ తీసుకొచ్చి ఆయన అభివృద్ధి పదంలోనే తీసుకొచ్చారు ఆయన తీసుకొచ్చి ఆ క ఆ అభివృద్ధి తర్వాత ప్రతి ప్రతి నియోజకవర్గానికి పరిపాలన సామర్థ్యం చూపించాలి సంక్షేమాలకు ఇవ్వాలి ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు ఆయన చేసిన అప్ప ఉంది లక్షా పదిహేను కోట్లు మాత్రమే మన మన బడ్జెట్ ఆల్రెడీ అప్పటికి పదిహేడు వేల నాలుగు వందల కోట్లు లోటు బడ్జెట్లో ఉన్నాం మనం అది అందరికీ తెలిసిన విషయం మనకేం రూపాయి ఆదాయం కూడా లేదు పదిహేను పదిహేడు వేల కోట్ల సుమారుగా పదిహేడు వేల చిల్లర కోట్ల లోటు బడ్జెట్లో ఉన్న మనల్ని మరి ఆ అంత లోటు బడ్జెట్లో ఉన్నా కూడా ఇంత బిల్ కన్స్ట్రక్షన్ చేసి సంక్షేమాలు ఇస్తూ కూడా ఆయన చేసిన అప్పెంతండి లక్షా పదిహేను వేల కోట్లు కానీ ఇవాళ రోజున ఇదే జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి లేదు ఎక్కడ చెంచడు సిమెంట్ వేసింది లేదు తట్టెడు మట్టేసింది లేదు కానీ ఎక్కడ ఏ అభివృద్ధి చేయకుండా అన్నీ కూల్చడానికి కోట్లు ఖర్చు పెడుతున్నాడు అన్ని చేస్తున్నాడు ఏది అసలు పోనీ పోలవరం చూసుకుందాము అంటే దానికి మహా అయితే నాలుగు వేల కోట్లు చిల్లర ఎంతో సెంట్రల్ నుంచి వచ్చిన అమౌంట్ని వాళ్ళు ఇచ్చేశారు మనకి విభజన సమయంలో మనకి పవర్ బిల్లులు మనకి తెలంగాణ నుంచి రావాల్సిన ఉన్నాయి మనకి అవి సుమారుగా ఏడు వేల చిల్లర కోట్లు ఉన్నాయి అవి వచ్చిన ఏ రెండు కలిపి చూసుకున్నా కూడా పెద్ద అమౌంట్ ఏం కాదు అవన్నీ చూసుకుంటే ఈయన చెప్తున్నాడే ఏదైతే చెప్తున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే సంక్షేమాలు ఇవ్వడం తప్ప సంక్షేమాలు ఇచ్చాడు సంక్షేమాలు ఇవ్వడం తప్పని నేను చెప్పట్లా దానికోసం తను చేసిన అప్పు ఎంతంటే దగ్గర దగ్గర పది లక్షల చిల్లర కోట్లు పోనీ పది లక్షల చిల్లర కోట్లలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు తీర్చాలనుకున్నా కూడా ఈ పాటికి తీరిపోయి ఉండేది ఎంత ఆయన చేసిన లక్ష పదిహేను వేల కోట్లు పెద్ద ఆఫ్టర్ ఆల్ దీంట్లో పది లక్షల చిల్లర కోట్లు అంటే ఈ ఆఫ్టర్ ఆల్లో నువ్వు జీతాలు ఇవ్వాలంటే అప్పు తీసుకొస్తున్నావు సంక్షేమాలు ఇవ్వాలంటే అప్పు తీసుకొస్తున్నావు ప్రతిదీ రోడ్లో పోనీ నువ్వేమన్నా అభివృద్ధి చేసావు ఈ అప్పులు తీసుకొచ్చి అంటే రోడ్లు ఆ గుంతలు అలాగే ఉన్నాయి అభివృద్ధి పదాలు ఏమీ లేవు సిమెంట్ ఎక్కడో లేదు ఒక ఇండస్ట్రీ లేదు ఒక డెవలప్మెంట్ లేదు పోనీ పవర్ ఛార్జెస్ ఏమన్నా ఒక బ్యాలెన్స్డ్గా చేసావు అంటే పవర్ బిల్ భయంకరంగా పెరిగిపోయా కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో ఆయన హయాంలో పవర్ మనం వాడుకోంగా ఇంకా కూడా మిగిలి కరెంట్ని మనం పక్క రాష్ట్రాలకు అమ్మిన దాఖలాలు ఉన్నాయి కానీ ఈయన ఏ రోజున ఆ పవర్ని మనకి మిగిలి మిగిల్చానని కానీ పోనీ మనకి తక్కువ ఒక రూపాయికి ఇచ్చానని కానీ దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయి ఆ పోనీ నువ్వు తీసుకొచ్చావు అప్పు దానికి ఏం చేసావు ప్రజలకు అనేది ఇవాళ నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను కానీ నువ్వు నీ స్వలాభం కోసం తీసుకొచ్చి రేపు నీ ఓట్ బ్యాంకింగ్ కాపాడుకోవడం కోసం సంక్షేమాలకి సంక్షేమాలు ఆటో వాళ్ళకి అక్కర్లేకపోయినా కూడా పదివేలు అని చెప్పి ఇవ్వడం అవి నువ్వు పదివేలు ఇస్తున్నావు అవన్నీ తీసుకెళ్ళి నీ జేబులోకి వెళ్తున్నాయి పెనాల్టీ రూపం అంటావు ఇంకోటి అంటావు సారా బుడ్డి ఉంటుంది నాన్న గొంతు తడి ఎడి తడుకోవాలి ఈ రూపంలో నువ్వు మళ్ళీ తీసుకెళ్ళి మరి వైట్ మనీ చేసుకుని చక్కగా నీ జేబుల్లో పెట్టుకుంటున్నావు నీ ఖజానాని నింపుకుంటున్నావు మీ పిచ్చి ప్రజానికానికేమో అది అర్థం కావట్లేదు అది అర్థమైన రోజున నీకు ఖచ్చితంగా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గారు అనకపోతే మళ్ళీ మీ మీరు మమ్మల్ని మళ్ళీ అటాకులు చేస్తారు బాబు అందుకని జగన్మోహన్ రెడ్డి గారు మీకు డెఫినెట్గా మీకు బుద్ధి చెప్తారు ఈ ప్రజలు ఎవరైనా ఒక్కసారి మోసం చేయగలుగుతావు రెండుసార్లు మోసం చేయగలుగుతా పదే పదే అయితే మోసం చేసే సమస్య అయితే లేదు డెఫినెట్గా మీరు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని బూచిలా చూపించాలని ప్రయత్నం చేస్తున్నావో ఎవ్వరూ నమ్మే పరిస్థితి అయితే లేదు ఈ ఈ విషయంగా నేను ఒక విషయం చెప్పాలండి చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆయన ఎంత విజనరీ లీడర్ అంటే ఆయన హైదరాబాద్ని డెవలప్ చేసిన డెవలప్మెంట్కి ఇవాళ ఆ ఫలితాలని ఇవాళ వాళ్ళందరూ అనుభవిస్తున్నారనే చెప్పుకోవాలి డెఫినెట్గా వాళ్ళు ఎంత అనుభవిస్తున్నారు అంటే ద లార్జెస్ట్ మోస్ట్ లార్జెస్ట్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ఈ కింద సెవెన్ థౌజండ్ స్క్వేర్ ఫీట్స్ సంథింగ్ ఏదో దాని కింద అది హైదరాబాద్ నమోదు అవ్వడం జరుగుతుంది అంటే అసలు అది అమరావతికి రావాల్సినది అని చెప్పి కేటీఆర్ గారే మనం చెప్పడం జరిగింది మనం వినడం జరిగింది అంటే అభివృద్ధి పదంలో అక్కడైనా చంద్రబాబు నాయుడు గారి మార్కే ఉంది ఇక్కడైనా ఈ అమరావతి డెవలప్మెంట్లో చంద్రబాబు నాయుడు గారి మార్కే ఉంది ఇక్కడ కేవలం కేవలం పనులు జరగట్లేదు కాబట్టే కేవలం పనులు జరగట్లేదు కాబట్టే ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇన్ ద కంట్రీ మోస్ట్ లార్జెస్ట్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇన్ ద కంట్రీ అనేది అమరావతి కోల్పోయింది అనేది మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది దీనివల్లే హైదరాబాద్ వాళ్ళు ఆ బిరుదుని దక్కించుకోగలుగుతున్నారు ఆ అర్హతని పొందగలుగుతున్నారు కానీ అది హైదరాబాద్ దక్కించుకున్నా కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారి మార్క్ మాత్రమే ఉంది పద్నాలుగు సంవత్సరాలు ఆయన సీఎంగా ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఆయన ఎంత చేశారు అనేది ఆయన చెప్తూనే ఉన్నారు మనం వింటూనే ఉన్నాం మీ మీ చెవులు లేదా ఏమైనా సీసం పోసుకున్నారేమో నాకైతే చెప్తే తెలియలేదు కానీ మీ మన కళ్ళకి పక్క రాష్ట్రాలలో చెప్తున్నారు దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రెసిడెంట్లు అందరూ మెచ్చుకుని వెళ్ళారు ప్రతి వచ్చిన ప్రతిసారి మెచ్చుకుంటూనే ఉన్నారు మీ మీ కళ్ళకి నాలుగేళ్ళ నాలుగేళ్ళు అయింది మీరు అధికారంలోకి వచ్చి ఆయన పద్నాలుగేళ్ల సీఎంగా ఏం చేశారో మేము చెప్తాం మీరు నాలుగేళ్లలో మీరు ఏం చేశారో చెప్పే దమ్ము మీకుందా దమ్ము ఉంటే చెప్పండి ఏం చేశారు పాలన చేసాం ఏది చేపల మార్కెట్లోనూ ఫిష్ మార్ట్లు ఇవ తీసుకురావడం లేదంటే పరిశ్రమలు అని ప్రశ్నిస్తే అదేంటది తాటిచాప లేకపోతే మామిడి తాండ్ర పరిశ్రమలు అంటే బొబ్బటి పరిశ్రమ అంట సిగ్గు లేదండి మీకు అసలు నిజంగా అసలు ఎంత అవమానకరంగా తయారయ్యారంటే కుటీర పరిశ్రమల్ని పెద్ద పరిశ్రమల కింద చెప్పుకునే ఐటీ మినిస్టర్ గారు దొరకడం నిజంగా మాకు దౌర్భాగ్యం అనేది చెప్పుకోవాలి ఇది అభివృద్ధి పదంలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్ళిపోతున్న ఆంధ్రప్రదేశ అనేది ప్రజానికానికే వదిలేస్తున్నాను